ఛానల్. సో చాలా మన ఫ్రెండ్స్ చాలా మంది కొన్ని సలహాలు ఇచ్చారు, వీడియోస్ కొంచెం లాంగ్ ఉన్నాయి కొంచెం తగ్గించండి అని చెప్పి. సో అందుకని చెప్పి మనం ఈ వీడియో అరౌండ్ 7 to 8 minutes పెట్టి ట్రై చేద్దాము, మన ఫ్రెండ్స్కి ఎలా నచ్చుతుందో. సో అట్లాగే ఈ పార్ట్లో మనము ఎమోషన్స్ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్ గురించి డీటెయిల్గా తెలుగులో మాట్లాడుకుంటాము. ఆల్రెడీ ఇంగ్లీష్లో వచ్చింది సెషన్, కానీ చాలామంది ఫ్రెండ్స్, కొంతమంది ఫ్రెండ్స్ తెలుగులో అనువదించి అడిగితే మేము వాళ్ళ కోసం చేశాము. అలాగే నెక్స్ట్ పార్ట్లో మనము మన సంస్కృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. రతన్ గారు చెప్తారు, రతన్ గారి దగ్గర నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను మన సంస్కృతిలో ఇంత ఉందా అని. మీరు తప్పకుండా ఈ పార్ట్ వన్ వినండి, మీకు ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుస్తాయి. పార్ట్ టూ అయితే ఖచ్చితంగా చూడండి, దాంట్లో మీకు మన సంస్కృతి యొక్క గొప్పతనం, మన సంస్కృతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కటి మన చావు దగ్గర నుంచి, మహాభారత్ నుంచి, రామాయణ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అండి. అది పార్ట్ టూలో డాక్టర్ రతన్ గారు చాలా వివరంగా చెప్తారు. సో వాచ్ దిస్ పార్ట్ అండ్ ఆల్సో వాచ్ పార్ట్ టూ విచ్ విల్ బి కమింగ్ సూన్. సో థ్యాంక్ యూ అండి. ఓకే రతన్ జీ, ఎమోషన్స్ అంటే ఏంటి? దేర్ ఆర్ టూ పార్ట్స్ ఆఫ్ ద ఎమోషన్స్ అండి. ఒకటి మన బాడీలో, ఒకటి ఫిజియలాజికల్గా, అంటే మన బాడీలో ఒకసారి స్వెట్టింగ్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తర్వాత హార్ట్ బీటింగ్ వస్తుంది. ఇవన్నీ మన బాడీ సంబంధించిన ఎమోషన్స్. అదే ఇంకోటి మన సైకలాజికల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ సైకలాజికల్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఎమోషన్స్ ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. సపోజు నువ్వు ఒకసారి హ్యాపీగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉండి వస్తావు, ఇంటికి వచ్చిన తర్వాత అసలు మీ వైఫ్ కానీ మేము ఛానల్ చూస్తూ ఉంటుంది, పిల్లలేమో అసలు వాడు ఇంకొక క్రికెట్ చూస్తుంటాడు, ఇంకోటి చూస్తుంటాడు, అసలు నోబడి బాగా సపోర్టింగ్. అప్పుడు నీకు ఇమీడియట్గా ఏమైపోతుంది, నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అది నోబడి బాగా సపోర్టింగ్ అది ఇన్నడే పని చేస్తున్నాను అంటే అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎట్లా వర్తం రెస్పాండ్ అవుతావు అంటే ఫ్రస్ట్రేషన్ కావచ్చు. తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నీ సబార్డినేట్స్ అందరూ ఉంటారు, నువ్వైనా కనీసం నీ విషయం చేయరు, ఎవరి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో హౌ యూ రియాక్ట్ వెన్ సేమ్ సిచ్యువేషన్ కమ్స్ నెట్, అంటే నీకు ఫ్రస్ట్రేషన్ కానీ సాడ్నెస్ కానీ. సపోజ్ నీకు మీ ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళగానే ఇప్పుడు మీకు రేపటి నుంచి జాబ్ లేదండి, మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఎట్లా ఓవర్కమ్ అవుతావు అంటే హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ. అదే రాజకీయ నాయకులు అనుకోండి, ఎలక్షన్స్ కౌంటింగ్ ఎవరికి తెలియదు, అప్పటిదాకా మీరే గెలుస్తుందని చెప్తారు, సడన్గా మీ వాడు డిపాజిట్ రాదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఎట్లాంటి ఏం కమ్యూనికేట్ చేస్తావు, అసలు నువ్వెట్లా మైండ్ సెట్ పెట్టుకుంటావు, తర్వాత మీ యొక్క పార్టీ లీడర్స్ కానీ పబ్లిక్ ఏం కమ్యూనికేషన్ ఇస్తావు. మీరు చూడండి, అందుకోసమే ఈ పొలిటికల్ లీడర్స్ కూడా ఎవ్రీ టైం క్రిటికల్ టైంలో వస్తారు, వచ్చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. అంటే నువ్వు ఫ్రస్ట్రేషన్ కానీ నెంబర్ వన్, సాడ్నెస్ కానీ, తర్వాత సడన్గా మీకు ఒక వార్త వస్తుంది మీ హస్బెండ్ చనిపోయాడని, మీ ఫాదర్ చనిపోయాడని, అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎట్లా ఓవర్కమ్ అవుతావు అంటే ఈ ఎమోషన్స్ అంటే ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. ముందు నీ గురించి నువ్వు బాగా తెలుసుకుంటావు, తర్వాత హౌ టు డీల్ విత్ అదర్స్ ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, ఓటమి కానీ గెలుపు కానీ లేకుంటే సాడ్నెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ హ్యాపీనెస్ కానీ. మనం చూసాం మనం అసలు వాళ్ళు గెలవకుండా సెలబ్రేట్ చేసేసారు, అప్పుడు వాళ్ళకి ఇంకా ఇన్సల్ట్ అయిపోతుంది. కాబట్టి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ టైంలో రైట్ టైంలో కోపం వస్తుంది, కోపం రావడం అంత రాంగ్ కాదు. ఆ కోపం అనేది నువ్వు ఎవరి మీద రావాలి, ఎప్పుడు రావాలి, రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో, రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ మీద రావాలి. అసలు నువ్వు ఎవరిని కూడా కొంచెం సపోజ్ ఒక చిన్న మా కథ ఒక కథ చెప్పేవారు క్లాస్లో, ఏమనంటే సార్ అందరూ పిల్లలు అంటే నవభావం చెప్తుందనమాట సార్, అందరికి చెప్పుకుంటుంది బాధ, అందరు పిల్లలు వచ్చి నా మీద కొడతాం అంటే నాదేమంటుంది అంటే ఆయన నువ్వు అందరిని గడుస్తున్నావు అని చెప్పేసి నేను ఒకరి దగ్గర వస్తానంటే వాళ్ళు దానికి ఏమని చెప్తుంది వాళ్ళ తల్లి, నువ్వు ఎవరిని కరవకని చెప్తుంది. కరవకంటే అది గమ్మున వణుకలు ఉంటుంది. ఆ స్కూల్ పిల్లలందరూ వచ్చి రాళ్ళు కొడతా ఉంటారు, మగ వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటుంది, మమ్మీ నువ్వు ఎవరు గడవమని చెప్పినావు, నాకు ఎంత రాళ్ళు కొట్టింది చంపేస్తున్నారంటే అప్పుడు బుస కొట్టాలి. బుజ అంటే ఇక్కడ అంటే రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఎక్కడ ఎవరిని అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో ఆ వాళ్ళ మీద తీసుకోవాలి, ఎవరు యాక్షన్ తీసుకోవద్దు యాక్షన్ తీసుకోవద్దు. కాబట్టి నథింగ్ బట్ మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన యాంగర్ కానీ లవ్ కానీ. సపోజ్ ఒకరికి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే నీకు మెసేజ్ ఇస్తారు, ఇమీడియట్గా నువ్వు యూ హవ్ టు మెసేజ్ ఐ లైక్ ఇట్, వెల్కమ్ అని చెప్పాలి. సపోజ్ కంగ్రాట్ చెప్తాం, మ్యారేజ్ కంగ్రాట్ నువ్వు పోకుండా కనీసం వాళ్ళకి కంగ్రాట్ చెప్పాలి. సేమ్ థింగ్ సంబడి ఎక్స్పైర్డ్,
మరి ఇమీడియట్ గా వాళ్ళకి మెసేజ్ పంపుతాం ఆర్ఐపీఎల్. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సేస్ రైట్ టైంలో రైట్ ప్లేస్ లో కమ్యూనికేట్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు, 2 times పెడతారు, నెక్స్ట్ టైం నీకు అసలు రెస్పాండ్ చేయరు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంజాయ్మెంట్ కానీ, సాడ్నెస్ కానీ, సర్ప్రైజ్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఇవన్నీ ఎవరైతే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎదుటి వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. అది కార్పొరేటర్స్ కావచ్చు, ఈవెన్ చూడండి మీరు ఒక కంపెనీలో పోయినప్పుడు ఇమీడియట్గా నీ బర్త్డే అడుగుతాడు, అడిగినాక ఆ బర్త్డేని ఇమీడియట్గా నీకు ఆ బర్త్డే అని నీకు ఒక విషయం పంపుతాడు. సరిపోతా నువ్వు కార్పొరేట్లో బాగా పనిచేస్తున్నావు అనుకో, ఇరవై మీటికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపుతాడు. ఇంకొకరు ఏం చేస్తారు, లెటర్ సెలబ్రేట్ అని చెప్పేసి అంతా తీసుకపోయి దే విల్ హ్యావ్ కంబైన్డ్ లంచ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, యూఆర్ ఏబుల్ టు షేర్ హ్యాపీనెస్ దేర్. వాడు ఫ్రస్ట్రేషన్ ఉంటాడు, వాడు జాబ్ పోయినా కూడా వాడు ఏమంటాడు, ఆ పోయినా అందుకోసం ఇది ఏం చేస్తారంటే జనరల్గా కార్పొరేట్స్ వాళ్ళు గెట్ టుగెదర్ అని తీసుకెళ్తారు బయటికి. సో దిస్ ఆల్సో కాల్డ్ ఆర్ట్ ఆఫ్ గిఫ్ట్. ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి అది బాగా అందుకోసం చాలామంది రాజకీయ నాయకులు చూస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోయినట్టు ఇమీడియట్గా రెడీ పోయి కలిసి వస్తారు కనీసం. అదేవిధంగా ఇంకొకటి అండి రతన్ గారు, మనం ఇప్పుడు బేసిక్గా చాలామంది దాని సర్ప్రైజ్ గురైతే సడన్ చేంజ్ కానీ జాబ్ పోయినా చనిపోయినా దే విల్ నాట్ బి ఏబుల్ టు టేక్. సో సడన్గా అట్లయ్యేసరికి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, మంటల్లో దూకడం కానీ, కాల్చుకోవడం కానీ, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనము ఏం చెప్పొచ్చు, ఏమన్నా లెర్నింగ్ తీసుకోవచ్చా మనం? అదే ఎమోషన్స్ ఇప్పుడు నీకు సడన్ సర్ప్రైజెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ ఐ టోల్డ్ యూ దట్ యూ లాస్ట్ యువర్ జాబ్, పోగానే జాబ్ పోయింది. జాబ్ పోయిన కొంతమంది ఏం చేస్తారు, ఎమోషన్ బ్యాలెన్స్ లోన్ వాడు ఏం చేస్తాడు, వాడు ఇమీడియట్గా వాళ్ళ బాస్ దగ్గర పోయి చదువు పోదాం పద బాస్ దగ్గర పోదా, నువ్వు అసలు లంచం తీసుకున్నావు వానికి ఇచ్చిన చూసి అని చెప్తారు. అంటే ఎమోషన్ బ్యాలెన్స్ లో ఉన్నవాడు, సపోజ్ కొంతమంది ఏం చేస్తారు, ఒక కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు లేదంటే ఇమీడియట్ 10 అది ఇంటి తగ్గబెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీడియాలో అదంతా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ యొక్క ఇమేజ్ ఇన్ ద మార్కెట్ తగ్గిపోతుంది. అదే నువ్వు నిజంగా నువ్వు అనుకుంటావు అనుకో, మీరు చూడండి చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళు ఓడిపోయినా వీరు నిలబడి ఓడిపోయినా గెలిచిన కంగారు చెప్తారు. దట్స్ కాల్డ్ గుడ్ కల్చర్. ఎందుకంటే రాజకీయాలలో కానీ లైఫ్లో కానీ సక్సెస్ ఫెయిల్యూర్ రెండు వస్తూనే ఉంటాయి మనకి. అందుకోసంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఒక దగ్గర వాళ్ళకి సక్సెస్ వస్తే వాళ్ళందరూ ధ్యానంగా చేస్తారు, ఒక దగ్గర ఏం చేస్తారు అసలు ఎందుకు పనికిరానివ్వడం చెప్పేసి అంత రాజు కొడతారు, చెప్పులు వేస్తారు, వాళ్ళు అన్ని ప్రిపేర్ అయి ఉంటారు. నువ్వు ఇమీడియట్ ఎమోషన్స్ అయిపోవద్దు, గెలిచినంత మాత్రం మీరు చెప్పినట్టు. ప్లీజ్ సపోర్ట్ అస్ బై లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు డాక్టర్ రతన్ టాక్స్ ఛానల్.